వెల్కమ్ టు అవర్ ఛానల్. జూలై 1వ తేదీ అత్యంత పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి. ఈ రోజున రావి ఆకులతో మీ ఇంటిలో ఇలా కనుక చేసినట్లయితే మీ ఇంటిలో ఆ లక్ష్మీ నారాయణుల యొక్క ఆశీర్వాదం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అది ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. జూలై 1 అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున తొలి ఏకాదశిగా అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజుని పూర్వకాలంలో సంవత్సరం యొక్క ఆరంభంగా భావించేవారు. ఈ రోజున విష్ణుమూర్తి పాల కడలిపై యోగ నిద్రలోనికి వెళతారు. స్వామివారు నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇలా స్వామివారిని ఆరాధించడంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది. కొంతమంది తెలియక ఈ రోజున ఈ యొక్క చిన్న పొరపాటు చేయటం వలన ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. చాలా మంది తెలియక దీపారాధను అలాగే భూమిపై వెలిగిస్తూ ఉంటారు. దీపారాధను అలా నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగించినట్లయితే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ రోజు కనుక దీపారాధన చేసే సమయంలో రావి ఆకులను ఉంచి దానిపై ప్రమిదలను ఉంచి దీపారాధన చేయటం వలన కలిగే పుణ్యాన్ని తెలుసుకున్నట్లయితే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. అందుకే రావి చెట్టు యొక్క ఆకుల మీద మీరు దీపారాధన యొక్క కుందులను ఉంచి లేదా ప్రమిదలను ఉంచి దీపారాధన చేసినట్లయితే మీరు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందుతారు. అలాగే త్రిమూర్తి స్వరూపము రావి చెట్టు అని మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. త్రిమూర్తుని యొక్క అనుగ్రహం కలగాలి అన్న, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అన్న ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున రావి చెట్టు ఆకుల మీద ప్రమిదలను ఉంచి ఇంటిలో దీపారాధన చేయాలి. ఇలా చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధన చేయాలో తెలుసుకుందాం. ఈ విధంగా మీరు రావి చెట్టు యొక్క ఆకు మీద దీపారాధన చేస్తున్న సమయంలో ఈ యొక్క రావి చెట్టు యొక్క ఆకు కాడ అనేది భగవంతుని యొక్క ఫోటో వైపు ఉండాలి. ఈ యొక్క ఆకు యొక్క చివరి భాగము మన వైపు ఉండాలి. అలా ఎప్పుడు కూడా రావి ఆకుపై ప్రమిదను పెట్టి దీపారాధన చేయాలి. ఈ రోజున ఇలా చేస్తే రాహుకేతుల యొక్క దోషాలు తొలగిపోతాయి, శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలనంటే తొలి ఏకాదశి రోజున ఇలా రావి ఆకును కింద ఉంచి దానిపై ప్రమిదను ఉంచి దీపారాధన చేయాలి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.